హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పథకాన్ని అయితే ఉగాది కానుకగా ప్రారంభించబోతున్నారండి సో యొక్క పథకానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను అలాగే దీనితో పాటు మనకు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ అనేది మనకు త్వరలో ప్రారంభం కాబోతుందనమాట సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అలాగే మహిళల ఖాతాలో పద్నాలుగు వేల రూపాయలపైనైతే డబ్బులు అయితే పడబోతున్నాయండి సో యొక్క విషయాలన్నీ కూడా నేను మీకు వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కన్నా నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మిస్ అవ్వకుండా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సంబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీలో ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన రేషన్ పంపిణీ వాహనాల వాడకానికి పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా గతంలో బ్రేక్ పడింది అయితే ఎన్నికల కారణంగా రేషన్ పంపిణీకి వాహనాలు వాడకుండా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ఇవాళ సస్పెండ్ చేసింది రేషన్ వాహనాల వాడకంపై ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టు స్టే విధించింది ఏపీలో నెలవారీ రేషన్ పంపిణీ కోసం ప్రభుత్వం ఐదు వందల కోట్లకు పైగా ఖర్చు పెట్టి కొత్త వాహనాలను కొనుగోలు చేసింది వీటికి వైసీపీ రంగులు కూడా వేశారు అలాగే సీఎం జగన్ ఫోటోను కూడా ముద్రించారు గత నెలలో సీఎం జగన్ వీటికి విజయవాడలో ప్రారంభోత్సవం కూడా చేశారు కానీ పంచాయతీ ఎన్నికలు రావడంతో గ్రామాల్లో వీటిని వినియోగించకుండా ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిషేధం విధించారు నాలుగు వారాల పాటు వీటిని గ్రామాల్లో తిప్పడానికి వీల్లేదని ఆదేశాలిచ్చారు ఎస్ఈసి ఆదేశాలపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది అయితే ఎస్ఈసి పరిశీలన తర్వాత వీటిని వాడుకోవచ్చని గతంలో హైకోర్టు తీర్పిచ్చింది అయితే ఈ వాహనాలను స్వయంగా పరిశీలించిన ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ సీఎం జగన్ ఫోటో ఉందన్న కారణంతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు దీంతో ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు రేషన్ వాహనాలను అడ్డుకోవడం సరికాదని తేల్చి చెప్పింది ప్రజలకు నిత్యావసర సరుకులు సరఫరా చేసే వీటిపై నిషేధాన్ని తప్పుబట్టింది దీనిపై గతంలో ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఈ యొక్క అప్డేట్ను బట్టి మనకు గ్రామీణ ప్రాంతాల కూడా త్వరలో మనకు ఒక టూ డేస్ లోపు మనకైతే ఈ యొక్క రేషన్ పంపిణీ కార్యక్రమం అయితే స్టార్ట్ అవుతుందండి సో మీ ఇంటి వద్దకే రేషన్ డోర్ డెలివరీ వెహికల్తో పాటు మీ యొక్క వాలంటీర్ వచ్చి మీకు రేషన్తో పాటు రెండు సంచులు కూడా ఇస్తారు సో ఇక్కడ నుంచి మీరు ప్రతి నెల కూడా ఆ రేషన్ సంచులలోనే రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే వంట గ్యాస్ ధరలు మరోసారి పెరిగాయి ఎల్పిజి వంట గ్యాస్ ధరలను సిలిండర్కు యాభై రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ఆదివారం ఇండియన్ ఆయిల్ సంస్థ తెలిపింది పెరిగిన రేట్లు ఇవాటి నుంచి అమలులోకి వస్తాయి పెరిగిన ధరతో ఇక గ్యాస్ సిలిండర్ ధర సోమవారం నుంచి అంటే రోజు నుంచి ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు కానుంది ప్రాంతాల వారీగా ఈ ధరల్లో తేడాలుంటాయి పెరిగిన రేట్లతో తెలుగు రాష్ట్రాల్లో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల గ్యాస్ సిలిండర్ ధర ఎనిమిది వందల ఇరవై ఒకటిన్నర రూపాయికి చేరింది ఇండియన్ గ్యాస్ పేరట దేశంలో అతిపెద్ద ఇంధన సంస్థ ఇండియన్ ఆయిల్ రీటైలర్గా సిలిండర్లు పంపిణీ చేస్తుంది ఎల్పిజి సిలిండర్లపై సబ్సిడీ ఏతర రేట్లను నెలవారీ ప్రాతిపదికన సమీక్షిస్తుంటారు ఇది ఇలా ఉండగా గడిచిన డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఎల్పిజి సిలిండర్ల రేటు పెరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం తాజాగా పెరిగినటువంటి ధరలను బట్టి మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎనిమిది వందల ఇరవై ఒకటిన్నర రూపాయలు అయితే మనకు పెరగడం జరిగింది సో సబ్సిడీ కూడా చాలా వరకు తగ్గించేశారండి మనకు గతంలో చూసుకుంటే రెండు వందల రూపాయలు నూట ఎనభై రూపాయలు అలాగైతే మనకు పడుతూ ఉండేది కానీ ఇప్పుడు మనకు గణనీయంగా తగ్గించడంతో నలభై రూపాయలు యాభై రూపాయల సబ్సిడీ అయితే పడుతుందండి అంతకంటే మనకి ఎక్కువగా సబ్సిడీ కూడా పడదండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం మహిళల ఖాతాలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలైతే వేస్తుందండి సో దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ గురించి క్లారిటీగా చూద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి స్కీమ్కు సంబంధించినటువంటి రెండవ విడతల డబ్బులు ఎవరికైతే పడలేదో సో కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్స్ మిస్టేక్స్ అలాగే అటెండెన్స్ జీరో అటెండెన్స్ అని చెప్పేసి తర్వాత రీవెరిఫికేషన్ అని చెప్పేసి సో ఇట్లాంటి చిన్న చిన్న ఎర్రర్స్ ఎవరికైతే వచ్చాయో సో వాళ్ళందరినీ కూడా మీరైతే సర్చ్ చేసుకోండి అని చెప్పేసి రీసెంట్లీ ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి మనకు హెచ్ఎం లాగిన్లో ఎడిట్ ఆప్షన్ కూడా రావడం జరిగింది సో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ ద్వారా యూజ్ చేసుకొని ఎవరైతే ఈ యొక్క అమ్మఒడి స్కీమ్కి సంబంధించినటువంటి అప్లికేషన్ని కరెక్షన్ చేసుకుని గ్రీవెన్స్ అనేది పెట్టుకుని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబ్బులైతే వేయబోతుందండి సో మనకు మార్చి పదిహేను తేదీ లోపల అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క తల్లి ఖాతాలో అమ్మఒడి స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేయబోతున్నారు సో ఎవరికైతే పెండింగ్లో ఉందో సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అమ్మఒడికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తారండి సో మొదటి విడత గురించి బ్రదర్ మాకు పడలేదు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మొదటి విడత స్కీమ్కి సంబంధించినటువంటి అయితే పడే అవకాశం లేదండి సో ఎందుకంటే మనకు రెండో విడత వచ్చేసింది కాబట్టి ఈ రెండో విడతలోనే వాళ్ళకైతే వేసేశారు అలాగే మనకు ఈ రెండో విడతలు ఎవరికైతే పెండింగ్ వచ్చి పడకుండా ఆగిపోయాయో వాళ్ళకి మాత్రమే మార్చి పదిహేను తేదీ లోపల మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు వేస్తుంది అనేది ఇంకా మెన్షన్ చేయలేదు ఎందుకంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఎన్నికలు అయితే మనకు షెడ్యూల్ని ఈ రోజున రిలీజ్ చేశారండి సో కాబట్టి మనకు మార్చి పదిహేను తేదీ వరకు ఏ కొత్త పథకాన్ని కూడా ప్రారంభించకూడదు కాబట్టి మనకు ఈ యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డేట్ అయితే ప్రకటించలేదు మనకు డేట్ అనేది తెలుస్తుంది వెంటనే నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా ఒక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి సో ఆ పథకానికి సంబంధించి మనం ఇప్పుడు క్లారిటీగా చూద్దాం ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లారిటీగా చూడొచ్చు రచ్చబండ కార్యక్రమానికి ముహూర్తం కుదిరింది ఉగాది రోజున సీఎం జగన్ రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్ళాయి వాళ్ళ సమస్యలేంటి అనేది సీఎం జగన్ నేరుగా గ్రామాల్లోకి వెళ్ళి తెలుసుకోనున్నారు దివంగత సీఎం వైఎస్ఆర్ హయాంలోనే రచ్చబండ ప్రారంభం కావాల్సింది ఆ కార్యక్రమానికి వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాబట్టి మనకు యొక్క రచ్చబండ కార్యక్రమం అనేది ఉగాది కానుకగా మనకైతే ప్రారంభించబోతున్నారండి ఇక నుంచి మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా మీ విలేజ్ వద్దకే వస్తారండి మీ గ్రామానికే వస్తారు సో అక్కడ మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అయితే ఆయన తెలుసుకోబోతున్నారండి మీ సమస్యలు తెలుసుకొని వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాననేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి కాబట్టి ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాన్ని గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే నోట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను సో ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్స్ అనేవి మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి కుదిరితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్